పాము ముంగిస చెలగాటాల అదే మజా అదే తమాషా ఇల్లలగ్గానే పండగ కాదు పిల్లలు కథలో ఇటు నాన్న అటు నాన్న కూడా మీకు శత్రువులే కదా మీ నాన్న కంటే మీ అమ్మ మరీ కోపంగా ఉంటుంది అందుకనే ఓ పార్టీని ముందు మీరు గెలుచుకోవాలి ఏ పార్టీ ఎలా అను కొత్తలో మీ అన్న నీ చెల్లెలు ఇలాగే ప్రేమ ఆటలాడారు నా కంటపడి నా కాళ్ళకి మొక్కారు మీరు మొక్కండి అధ్యక్ష సోదర సోదరీమణులారా మా గురించి మీకు బాగా తెలుసు మీకోసం ఈ దేశం కోసం మా తాతగారు జలికెళ్ళారు మా నాన్నగారు జలికెళ్ళారు దరిమల నేను వెళ్ళాను ఎవరి కోసం ప్రజల కోసం ప్రజాసేవే మాకు తిండి నిద్ర మంచినీళ్లు అందుచేత ఈ కప్పగుర్తు అప్పారావుకే మీ పవిత్ర ఓటు కప్పల అప్పారావు గారు చెప్పింది చాలా మట్టుకు రైతే ఆరి తాతగారు తండ్రి గారు దేశం కోసం జైలుకెళ్లారు నిజమే అప్పారావు గారు కూడా జైలుకెళ్లారు కానీ దేశం కోసం కాదు మరెందుకు కాపసారా కేసులో ఒక పాలి లక్కిడిపేట దొమ్మి కేసులో మరొక పాలి అందుచేత చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే మనుషుల్ని నమ్మి మోసపోకండి చెట్టు పేరు చెప్పుకునే కాయలు అమ్ముకోవాలి ఇప్పుడు నూజివీడు రసాలు కొన్న ఎలమా గాజులు పాడు పళ్ళకు వస్తుందా రాదు అలాగే కోనసీమ కొబ్బరికి కొండవీడి కొబ్బరి సడవుద్దా అవుద్దా అని అడుగుతున్నాను తప్పులు ఎప్పుడు వస్తాయి వర్షాలు పడి నదులు చెరువులు నిండి పొంగినప్పుడు అంటే పంటలు బాగా పండినప్పుడు అంటే కప్ప మహాలక్ష్యం అన్నమాట చిచి కప్పని మహాలక్ష్మితో పోల్చడమా కప్ప గుర్తు దగాకోడు గుర్తు కప్ప చెరువులోనూ ఉంటుంది చెరువు వెండితే గట్టెక్కి నిడకి పోతుంది తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి అన్నారు అలాగా మీ ఓట్ల కోసం చేరతాయి కప్పలు ఆనకి ఎలక్షన్స్ అయ్యాక అయిపోండవు అందుకని ప్రతి ఒక్కరికి కడుపు నిండా బువ పెట్టే దాకా గేడ గుర్తుకే మీ ఓటు చెప్ప చేతికి స్థానం చెప్పే గుర్తు దాక అందుచేత తెలిసి తెలిసి దాకలో ఓటే మాకు సోదరా ఇప్పుడు సచ్చినా ఎవరిని గురించి పొగడని మన సుబ్బారాయుడు గారు మన గురించి పొగడానికి మనకేం భయం అండి నాకన్నమాట ఏంటండి మీకు మాత్రం భయం ఎందుకండి గొప్పోళ్ళని గొప్పోళ్ళని చెప్పుకోవడానికి కప్పలు అప్పారావు గొప్పోడని చెప్పడానికి ఒప్పుకోవడానికి నాకేం భయం లేదు నేను కొండబద్దలు కొట్టాడు పోగుడతాను ఆయన గొప్పోడు కప్పలు గొప్పయి అంచేత గొప్పయి కప్పలు అంతే అంచేత ఆయనకు ఓటు అయిపోతే ఇదిగో ఆ యొక్క 1953లో ఏం జరిగింది ఆ యొక్క 58లో ఏం జరిగింది ఏమి జరిగింది ఏమి జరిగిందో నాకంటే మీకే బాగా తెలుసు అలాగే 1968లో ఏమి జరిగింది ఏమి జరిగింది అలాగే 73లో 88లో ఏమి జరిగింది ఏమి జరిగిందని నేను అడుగుతున్నాను మూడులో ధరలు తగ్గిస్తాం అన్నారు తగ్గించారా 58లో రోడ్లు రిపేర్లు చేయిస్తాం అన్నారు చేయించారా ఆ తర్వాత బతుకు రిపేర్లు మా తాతలు తండ్రులు మాట తప్పితే మమ్మల్ని అంటే ఎలాగా మీకు కావాల్సింది ఏదో మమ్మల్ని అడగండి వర్కర్ల జీతాలు పెంచాలి పెంచేద్దాం పెంచేశాం ఆసుపత్రిలో బీదవాళ్ళకు కూడా మంది ఇవ్వాలి ఇచ్చేద్దాం ఇచ్చేశాం పేదవాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు ఉన్నది కూడా రక్తమే కదా బ్రిడ్జీలు పడగొట్టాలి కొట్టేద్దాం లంచాలు పెంచాలి పెంచేద్దాం కుంచాలు తిరగయ్యాలి ధరలు పెంచాలి పెంచేద్దాం నాణ్యం తగ్గించాలి
ज्योति लक्ष्मी मंत्री चेयाले రాజకీయంలో పండిపోయి బుద్ధి కుళ్ళిపోయి దోపిడే మా ఊపిరనే వాళ్ళని అసలు నమ్మకండి నమ్మకండి నా మాట మా బిడ్డలు నమ్మినట్టే మీరు కూడా నమ్మి ఓటేయండి నమ్మకం సాదా నా బిడ్డల్ని కాదు ఆ టెంపు నాయకుడు సుబ్బారాయుడు గారి బిడ్డల్ని అడగండి వీళ్ళు ఎవరికి ఓటేస్తారో ఏనండి మా ఓటు అన్నపూర్ణమ్మ గారికి राहुल पालन अन्नपूर्णम कपल अन्नपूर्णम सुबारायुडु इलापोट पड़स्ट चूड़ रेप मिनीस्टर मन फोटो आल्लू पेटा पटं कटिस्तरा इधनपोट लक्ष रूपये सचि कुमरी अदनपोट नीके ओटे प्रसार ओटेदी अन्नपूर्ण ओटे नी को वाल स्टेज मीदर् इधनपोट का नीक अंत आपाट तमें ఎల్లుండి ఎవరు గెలిస్తే ఆ వైపు చెరిపోవుతని నువ్వు విడ్డు నీ బిడ్డలు అటు చెరిపోయావు కోడ మీద పిలివాట ఆ పాడి తెలివితేటలు నీ పెట్టుబడిదారు బుద్ధులు నాకు తెలియవా సర్కిల్ నువ్వు ఎమర్జెంట్ గా లగెట్ కెళ్ళి ఆ శివుణ్ణినే అనురాధనేని అరెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురా నా కన్న బిడ్డలు నాకే ఎనుపోడు పొడతారా చూస్తారు నికల్లో మాట్లాడడానికి అందరికి స్వేచ్ఛ ఉంటుంది అందరికి ఉండొచ్చు వాళ్ళిద్దరికీ లేదు నోరు మూసుకునే సెపరేట్ చేయి ఎల్ల अरे आश्चर्य मेजर मेजारती वयस एवरना कादंडा गवर्नमेंट की पोलीस की एम अधिकार ఆరండి పారండి ఎగరండి లైఫ్ లో నేను మిస్ అయిన డ్యూయెట్లు డాన్సులు మీరు చేయండి చూసేనా ఆనందిస్తాను ఈ పబ్లిక్ పార్క్ లోనా ఆ పార్క్ లోనే జనం రాకుండా నేను చూస్తాను సినిమా షూటింగ్ లప్పుడు బందోబస్తు చేయడం మాకు మామూలే కమ ఆన్ ఆడండి అయినా నేను వేళ అసలు డ్యూటీ మీద లేను సెలవు మీద ఉన్నాను వాళ్ళంతా ఉత్తుత్తు పోలీసులు మరి కాకి బట్టలు ఎందుకు వేశారు అలవాటు ప్రకారం వేసుకొచ్చేశా 1 2 3 4